వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం దామస్తాపూర్లో అధికార పార్టీ సర్పంచ్ చెలరేగిపోయాడు. గ్రామంలో నీటి ఎద్దడి, డ్రైనేజీ వ్యవస్థలపై స్థానికుడు శ్రీనివాస్ సర్పంచ్ జైపాల్ రెడ్డిని నిలదీశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ నీకెందుకురా అంటూ శ్రీనివాస్ పై సర్పంచ్ దాడికి దిగాడు. శ్రీనివాస్ ను కింద పడేసి కాలితో తన్నాడు. దాడి చేసిన సర్పంచ్ జైపాల్ రెడ్డిపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్పై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం దామస్తాపూర్లో అధికార పార్టీ సర్పంచ్ చెలరేగిపోయాడు. గ్రామంలో నీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలపై స్థానికుడు శ్రీనివాస్ సర్పంచ్ జైపాల్ రెడ్డిని నిలదీశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ నీకెందుకురా అంటూ శ్రీనివాస్ పై సర్పంచ్ దాడికి దిగాడు. శ్రీనివాస్ ను కింద పడేసి కాలితో తన్నాడు. దాడి చేసిన సర్పంచ్ జైపాల్ రెడ్డిపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ పై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. తాగి వచ్చి వాళ్ళు బీజేపీ లాగాడు, వాళ్ళు కాంగ్రెస్ కలిసి వాళ్ళు టోల్కి వచ్చి నన్ను వల్గర్ మాట్లాడిపించి నన్ను రెచ్చగొడిపించి వానికి అది చేసారు. ఇది మొత్తం రాజకీయ కుట్ర. నేను టీఆర్ఎస్ సర్పంచ్ను, వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈ సర్పంచ్కి ఏమన్నా మంచి పేరు వస్తుంది, లక్షల లక్షలు మాకు ఎన్నుకలు జరిగే కుట్రలకు అని చెప్పి ఈ విధంగా నా మీద అసత్య ప్రచారం చేసుకుంటూ నేను లేని చూసి నా పిల్లమ్మాయి బూతులు తీసిన వీడియో నా దగ్గర ఉన్నది. ఈ వీడియో కూడా మీరు మీ మీడియా ద్వారా సరే నేను ఒకటి వేసి నేను దాన్ని తప్పనుకుంటున్నా, దాన్ని నా ఆత్మకు ఒప్పుకోవచ్చింది. సరే వాడు నా పిల్లమ్మ అన్నది కూడా వీడియో మీకు మీరు దాన్ని కేటాయిస్తే సర్పంచ్కు ఎందుకు ఇరిటేషన్ కావాల్సి వచ్చింది? సర్పంచ్కు ఒక సర్పంచ్గా ఉండి నేను ఇరుగుదస్తాను రాయకీలు ఉన్నా, నేను వాడిని కొట్టాల్సిన అవసరం ఉందని నాకు రాదు. వాడు నాకు వచ్చి బూతు మాత్రం పిల్లం అమ్మ వాడు వచ్చి నన్ను కొడితేనే బాబా పుట్టిగా వాడు ఇరిటేషన్ వీడు మాట్లాడు. మొన్న రాత్రి వాడు బీజేపీలో కృష్ణారెడ్డి అంటాడు, వీడు మల్లారెడ్డి అంటాడు. వాడిని ఊళ్ళో నేను చూసి వాళ్ళు మళ్ళీ నాకు తిడుతుంటే వీడియో ఉన్నది, ఆ వీడియో మీకు పెడతా నోటి మాట చెప్తే మీరు నమ్మొచ్చు నమ్మకోసం. ఇది వాస్తవం జరిగింది. జరిగి మళ్ళీ వాడిని తాగుతుంది నా మీకు దొరికొచ్చి నాకు చిక్కిపించి నాతో చేసి దాన్ని అనవసర రాజకీయం చేసుకుంటూ ఈ బీజేపీ వాళ్ళని కార్యక్రమం కుట్టాను మీరు జరుగుతుంది.